పరామాయణం విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవశ్యంలో మగ్నమై మనసంతా రాముడు నిండిపోయి స్నానం చేస్తున్నా, సంధ్యావందనం చేస్తున్నా, క్రౌంచమిథునం చూస్తున్నా, బాణం పెట్టి కొట్టడం చూస్తున్నా, లోపల రామాయణమే తిరిగి రామాయణ కథయే శాపవాక్కు నిద్దామన్నా శ్లోకంలోకి చేరిపోయేటట్టుగా పారవశ్యం పొందినటువంటి వాల్మీకి మహర్షి హృదయ స్థితి రెండు. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వాల్మీకి హృదయం, అంటే రామాయణం చెప్పడానికి రామాయణం రచించడానికి ఉండవలసిన లక్షణం ఏదై ఉండాలి? కేవలము సరస్వతీ కటాక్షం ఉంటే సరిపోదు, కేవలము శ్లోకాలు చెప్పగలిగితే సరిపోదు. ఏది ఉండాలి? లోకము యొక్క బాధని చూసి తన బాధగా బాధపడగలిగినంత అమృత హృదయం ఉండాలి, అంత సున్నిత మనస్కుడై ఉండాలి. అంత సున్నిత మనస్కుడు వాల్మీకి అయినా పరీక్ష పెట్టి చూశారు క్రౌంచమిథునంతం. ఆ పరీక్షలో నెగ్గారు వాల్మీకి మహర్షి. ఒక పక్షి కోసం అంత పరితపిస్తున్నాడు ఆయన. ఇంతటి సున్నిత మనస్కుడు కాబట్టి ఈయనే రామాయణ రచనకి అర్హుడు. ఇప్పుడు వరమిస్తున్నారు. బ్రహ్మగారు అన్నారు, రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమత రామస్య సహసౌమిత్రే రాక్షసానంచ సర్వశః. నాయన నీకు వరమిస్తున్నాను, నువ్వు ఆచమనం చేసి కళ్ళు మూసు కూర్చుంటే రహస్యంచ ప్రకాశంచ రామాయణంలో పాత్రలు తమ మనసులలో ఏమనుకున్నాయో కూడా నీకు అర్థమైపోతుంది. రామాయణంలో పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో, ఇది చూడవచ్చా ఇది చూడకూడదా అని ఉండదు. నీకు కనపడని సన్నివేశం ఏది ఉండదు లోకంలో. నీకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నీ మనసుకి దృగ్గోచరమవుతుంది. ఆ పాత్రల మనసులు కూడా నీకు అర్థమైపోతాయి. అలా నువ్వు రచన చెయ్యగలవు. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యదివారః తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి. నువ్వు సీతమ్మ తల్లి హృదయంలో ఉన్నటువంటి భావనలను, రాక్షసుల మనస్సుల్లో ఉన్న భావనలను అన్నిటినీ అర్థం చేసుకుని రామాయణ రచన చేస్తావు. నతే వాగన్ రుతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నాయన నువ్వు ఇప్పుడు శ్లోకబద్ధం చేసి నువ్వు ఈ శ్రీరామాయణ కావ్యాన్నంతటినీ నిర్మించు. నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం నీకు కలిగేటట్టుగా నీకు నేను వరమిస్తున్నాను. యావత్ స్థాస్యం తిగిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలం ఈ పర్వతాలుంటాయో, ఎంతకాలం నదులు ప్రవహిస్తాయో, అంతకాలం నువ్వు రచన చేసినటువంటి రామాయణం ఈ లోకాలన్నింటిలోనూ చెప్పబడుతుంది. యావద్ రామాయణ కథ తత్కృత ప్రచరిష్యతి తావదూర్ధ్వమధశ్చత్వం మల్లోకేషు నివత్స్యసి. ఎంతకాలం ఈ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో అంతకాలం ఊర్ధ్వలోకాల్లో, అధోలోకాల్లో, నాలోకంలో కూడా ఉండగలిగినటువంటి శక్తిని నీకు నేను కృప చేస్తున్నాను, నీకు నేను వరమిస్తున్నాను. ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే శ్రీరామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకుని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు అని బ్రహ్మగారు వరమిస్తున్నారు వాల్మీకి మహర్షికి. అందుకే లోకంలో రామాయణాలు చాలా ఉండొచ్చు. ఏదో రామాయణం చెప్పాడండి అంటారు. అందుకే ఎన్నో రామాయణాలు ఉండొచ్చు, కానీ నీకు ఎప్పుడైనా అసలు ఏది సత్యం ఇందులో, ఏ సన్నివేశం ఈ రచన కరెక్టా, ఇది సత్యమా అని మీకు రెండిటిలో అనుమానం వస్తే మీరు ప్రమాణంగా తీసుకోవలసిన రామాయణం ఒక్క వాల్మీకి రామాయణమే. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారో అదే సత్యం తప్ప మిగిలిన రామాయణాల్లో వారి భావన చేత, వారి దర్శన సౌఖ్యము చేత, దాని వలన కలిగిన భావోద్రేకం చేత అక్కడక్కడ కొన్ని అధికంగా ఉండి ఉండవచ్చు. కానీ పరమసత్యం మాత్రం జరిగిన రామకథ మాత్రం యథాతథం ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం. అందుకే అది వేదోపబృంహణమైంది రామాయణం. ఇప్పుడు వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. ఎలా వచ్చారో బ్రహ్మగారు అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మనసంతా ఆనందం, ఎప్పుడెప్పుడు అంతర్ముఖుండైపోయి ఆ పాత్రలన్నిటినీ చూస్తూ రామాయణ రచన చేస్తానా అని ఉవ్విళ్ళూరిపోయారు. కూర్చున్నారు గర్భాసనం వేసుకుని. ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం. తూర్పుముఖంగా దర్భలు ఉండేటట్టుగా ఆసనాన్ని వేసుకుని
ఆచమనం చేసి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. కూర్చుంటే రామాయణ కథంతా ఆయన కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడుతోంది. సంక్షేప రామాయణంలో ఎలా చెప్పబడిందో అలా రామాయణం ఏడు కాండలలో ఉన్నటువంటి కథాభాగాన్నంతటినీ కూడా మొట్టమొదటి నుంచి ఉత్తరకాండ వరకు భూత భవిష్యత్ వర్తమాన కాల దర్శనముల సమర్థత చేత శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి పూర్తి చేశారు. శ్రీరామాయణ రచన పూర్తయింది. చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానాం ఉక్తమాన్ ఋషి తథా సర్గ శతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. 24,000 శ్లోకములు. ఒక్కొక్క శ్లోకానికి ప్రతి 1,000 శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రి మహామంత్రం యొక్క 24 బీజాక్షరాలలో ఒక అక్షరంతో ప్రారంభమవుతుంటుంది. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం, అందులో త గాయత్రి మహామంత్రం 24 అక్షరాల్లో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం. అందుకే శ్రీరామాయణం చెప్పడం అంటే, శ్రీరామాయణాన్ని చదవడం అంటే గాయత్రి మహామంత్రం యొక్క వ్యాఖ్యానం అంతటినీ చదవడంతో సమానం. కాబట్టి ఒక్కొక్క అక్షరానికి 1,000 శ్లోకాలు చొప్పున 24,000 శ్లోకములతో రచన చేశారు. చేసి తథా సర్గ శతాన్ పంచ షట్కాండాని 500 సర్గలు, 6 కాండలు, ఆ పైన ఉత్తరకాండ, వీటితో శ్రీరామాయణ రచన చేశారు. చేసి శ్రీరామాయణాన్ని అంతటినీ దగ్గర పట్టుకుని ఆయన ఒక్కసారి ఆలోచించారట. చింతయామా సకోన్వేతత్ ప్రయుంజీ ఆదితి ప్రభు. ఇంత గొప్ప రామాయణాన్ని రచన చేశాను కదా, ఈ రామాయణాన్ని పాడగలిగిన వాడెవరు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీరామాయణ ప్రారంభం దగ్గర నుంచి కూడా, మొదటి శ్లోకం నుంచి కూడా వీణానాదానికి తంత్రీలయ సమన్వితమై సంగీతానికి కట్టుబడింది. అసలు రామాయణాన్ని సంగీతబద్ధంగా వింటే చాలా గొప్పగా ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే కనీసం ఒక్క సర్గ ఇవాళ అసలు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్ని అలా సంగీతబద్ధంగా పాడించే ప్రయత్నం లేదు. అసలు నాకైతే అనిపిస్తుంది, ఏనాడు వాల్మీకి మహర్షి, ఏనాడు గాయత్రి, ఏనాడు సీతారాములు సంతోషిస్తారంటే కనీసంలో కనీసం ఒక్క సర్గ ఎవరైనా సాధన చేసి దాన్ని కచేరీగా రాగతాళముల యందు ప్రవేశమున్నవారు, గురుముఖ తహా సంగీతం నేర్చుకున్నవారు సామవేదం కనుక శ్రీరామాయణాన్ని అలా పాడగలిగితే, పక్క వాయిద్యాలతో వీణానాదంతో కలిపి పాడగలిగితే నిజంగా అక్కడ సీతారాములు వచ్చి కూర్చుని విని సంతోషిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అంతటి గాంధర్వ వేదం తెలుసున్నవారు ఎవరు ఈ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలరు అని 24,000 శ్లోకాలతో కూడిన రామాయణ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని మహర్షి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే తస్య చింతయమానస్య మహర్షేర్ భావితాత్మన అగృహ్ణీతాం తతపాదౌ మునివేశౌ కుశీలవౌ. కుశీలవౌ, మనం లవకుశులు అంటూ ఉంటాం, కుశీలవౌ. ఎందుకంటే ఒక గమ్మత్తు ఉంది, ఉత్తరాఖండలో ఒక విషయాన్ని చెప్తారు. సీతమ్మ తల్లికి అర్ధరాత్రి వేళ ఇద్దరు మగపిల్లలు పుట్టారన్నారు. ఇద్దరు మగపిల్లలు పుడితే భూత ప్రేత పిశాచాదులు పసిపిల్లలకి ఆపద కల్పిస్తాయి, అందుకని మహర్షిని వచ్చి రక్ష పెట్టమన్నారు. రక్ష పెట్టమంటే మహర్షి లోపలికి వెళ్ళి దర్భల్ని చేత్తో పట్టుకుని దర్భల యొక్క పైభాగాన్ని కౌశలంతో తెంపారు. పై ముక్కలు తెంపి చేత్తో పట్టుకుని మంత్రాన్ని అభిమంత్రించి పిల్లల జోలికి ఎటువంటి భూతగ్రహాలు రాకుండా అక్కడ పురటాలు పసిపిల్లలతో ఉండగా ఎంత మహర్షి అయినా దగ్గరికి వెళ్లరు కనుక వృద్ధ స్త్రీలను పిలిచి దర్భల యొక్క పైభాగంతో రక్ష పెట్టాలంటే కవల పిల్లల్లో పెద్దవాడికి పైభాగంతో రక్ష పెట్టాలి, అందుకని పైన ఉన్న మొక్కల్ని వృద్ధ స్త్రీలకిచ్చి రక్ష పెట్టమన్నారు. దర్భల యొక్క పైభాగములతో రక్ష పెట్టబడ్డవాడు పెద్దవాడు కనుక కుశుడు అని పిలిచారు ఆయన. కుశీ లవ, దర్భల యొక్క కింది ముక్కల్ని లవములని పిలుస్తారు. ఈ లవములను చేతిలో పెట్టుకుని అభిమంత్రించి వృద్ధ స్త్రీలకు ఇచ్చినప్పుడు మొదటివాడి తర్వాత పుట్టిన వాడికి రక్ష పెట్టారు, అందుకని దర్భల యొక్క కింది ముక్కలు చేత్తో పట్టుకుని ఎవరికి రక్ష పెట్టారో వాడు రెండోవాడు లవముల చేత రక్ష పెట్టబడ్డాడు కాబట్టి ఆయన లవుడు అయ్యాడు. కుశీ లవ. ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారు అని మహర్షి ఆలోచిస్తుంటే, అసలు రామాయణ కథా నాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింప చేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది.
మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చి కళ్ళు మూసుకుని రామాయణం ఎవరు ప్రచారం చేస్తారని ఆలోచిస్తున్న మహర్షిని తమ చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలు రెండూ పట్టుకుని నమస్కారం చేశారు. కళ్ళు విప్పి చూశారు మహర్షి, ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు. ఆయన అనుకున్నారు, ఓ నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇది ఆయన మనసులో ఆనందం. అందుకని ఆయన అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చవధమిత్యేవ చకార చరితం వ్రత. శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు, నాయనా రామాయణ రచన చేశానరా, ఇది ఆది కావ్యం, ఈ రామాయణాన్ని మీరు గానం చెయ్యాలి ప్రతి చోట. ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లు ఏమిటో తెలుసా? కావ్యం రామాయణం కృత్స్నం. ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షి, కర్మనిష్ఠుడైన వాల్మీకి మహర్షి, పరమజ్ఞాని అయిన వాల్మీకి మహర్షి, గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి, వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి, నారదుడు బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి, అద్భుతమైన వరప్రసాది అయినటువంటి వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి శ్రీరామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవి అని చెప్పుకుంటున్నారు సంతోషంతో. వీళ్ళు నా బిడ్డలు అని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో, వీళ్ళు నా శిష్యులు అని పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో, తాను రచన చేసిన ఆది కావ్యం, యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్ధరించగలిగిన ఆది కావ్యం, అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు. కృత్స్నం రామా కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్, దీనికి రామాయణం అని పేరు పెట్టాను రా అన్నారు. మొదట రామాయణం అంటే రామస్య ఆయనం రామాయాహ ఆయనం, అందులోనే ఇద్దరు ఉన్నారు. రామస్య ఆయనం రాముని యొక్క నడక, ఆయనం అంటే కదలికలు, ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయో అది రామాయణం. ఎవరి మీద ఆధారపడి కదులుతాయి? రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతాను. ఒక్కొక్క చోట రాముడు కనపడడు, కానీ రాముడి పేరు చెప్పి కథంతా నడుస్తుంటుంది. సుందరకాండలో రాముడు కనపడ్డం, కానీ రామనామం రామ కథ ఒకటికి 10 మార్లు వినపడుతుంటుంది. రామకథ మృత సంజీవని, చచ్చిపోయేవాడిని బతికిస్తుంది రామకథ. అటు